లండన్ బాబులందరికి హలో. హాయ్ అండి, నమస్కారం. నేను ఇంకా సెపరేట్ గా లండన్ పాప అని చెప్దాం అనుకున్నా. ఈ సినిమాలో నిజంగా చెప్పాలంటే పెద్ద బాబు ఈవిడే. ఈ సినిమాలో ఉండని కాదు, ముందు కూడా బాబు అని ఆడియన్స్ కూడా ఒప్పుకుంటారు. అసలు ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సీరియస్లీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ సే అందరూ పడిపోయారు, అరే ఇంత డిఫరెంట్ గా ఉందేంటి, అసలు ఏమై ఉంటుంది, రెగ్యులర్ సినిమా కథ అయితే ఖచ్చితంగా కాదు, ఇది మాత్రం బాగా స్టాంప్ కొట్టినట్టు తెలుస్తుంది ట్రైలర్ లో. సో మొత్తానికి లండన్ బాబులు అని మీరు ముగ్గురు, అంటే ఇందులో ఒక హీరో హీరోయిన్ అని కాకుండా అందరివి మెయిన్ క్యారెక్టర్స్ అని అర్థం అవుతుంది, బట్ ఎలా ఉండబోతుంది మీ నలుగురు మధ్య ఈ కథ? సో ఇప్పుడు మా నలుగురు మధ్యలో ఉన్న కమరాడ్రీ, ఇట్ బి ఆ కెమిస్ట్రీ ఇట్స్ దేర్ ఆన్ స్క్రీన్ ఆల్సో, బట్ ఎస్పెషలీ వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ ఐ థింక్ ఆర్ మై ఫేవరెట్. అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఒక వేరే షేడ్ ఉంటుంది అనమాట. సత్యాది ఒక వేరే ట్రాక్ వస్తుంది, తంది వేరేది ఉంటుంది, ధనాది వెరీ సీరియస్గా. ధనాది ఇప్పుడు దాకా వీవ్ సీన్ హిమ్ డూ ఓన్లీ కామెడీ అండ్ స్టఫ్ అండ్ ఆల్, యా. బట్ యాజ్ యాక్టర్స్ మాకు వి వెయిట్ ఆపర్చునిటీకి ఏమైనా కొత్తగా చేయాలి, ఏమైనా డిఫరెంట్గా చేయాలని. సో ఐమ్ షూర్ ధనాది కూడా కిల్ ఇట్. అండ్ సత్యాకి కూడా 2-3 సీన్స్ వేర్ హీస్ గివెన్ హిస్ బెస్ట్ నాకు, నేను డబ్బింగ్లో చూశాను కాబట్టి. అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ దెమ్ యాజ్ యాక్టర్స్. బట్ రక్షిత్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్, అండ్ అదే చెప్తా ఉన్నాను నేను టు హిమ్ అండ్ హిస్ ఫాదర్ ఆల్సో. ఫస్ట్ మూవీకే మీరు ఇంత డిఫికల్ట్ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నారు, అసలు యూ కుడ్ హవ్ గాన్ ఫర్ సంథింగ్ లిటిల్ ఈజియర్ కదా అని. బట్ హీ ఎక్సెల్డ్ ఇన్ ఇట్, సో యా, హోపింగ్ ఇట్ విల్ ఆల్ గో వెల్. సీరియస్లీ, జనరల్గా ఫస్ట్ మూవీ అనగానే హీరోగా ఎంట్రీ ఇవ్వాలి, మంచి పేరు ఫస్ట్ సినిమాతో రావాలని ఎవరికైనా ఉంటుంది. అండ్ అలా రావాలి అంటే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అలా హీరోయిజం ఐటమ్ సాంగ్ ఎందుకు లేదు, ఎందుకు లేదు హీరోయిన్ తో ఒక మంచి రొమాంటిక్ జోక్ ఎందుకు లేదు, అలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకోలేదు, లండన్ బాబులే ఎందుకు ఎంచుకున్నారు? ఫస్ట్ స్టోరీ చూసామండి, ఇది తమిళ్ విజయ్ సేతుపతి గారి మూవీ. ఓకే, యా. తర్వాత నచ్చింది స్టోరీ, చాలా జెన్యున్ గా అనిపించింది, బాగా కనెక్ట్ అవుతారు జనాలు అని చెప్పి ఇంకా చేశాం. స్వాతి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు, ఆవిడ చాలా నచ్చింది స్టోరీ. ఆవిడ ఎందుకు నవ్వుతున్నారు స్వాతి గారు? సడన్లీ అంటే ఎప్పుడు స్వాతి గారు గివ్స్ మీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అని ఇలాగా, అంటే సీనియర్ కదా మీరు, మేమందరం ఆబ్వియస్ గా రెస్పెక్ట్ అయ్యాలి. ఏమిటి ఏమంటారు, ఏంటి కమెంట్ దానా, హెల్ప్ మీ, సీనియర్ టీవీ షోలు చూస్తూ పెరిగారు. సరే పిల్లలు, ఫీల్ ప్రౌడ్, ఐ యామ్ వెరీ ప్రౌడ్. నా పిల్లలు మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు చూస్తాను అన్నమాట, మా బాబులు మాట్లాడతారు, సత్య మాట్లాడము, అందుకే పెట్టారు లండన్ నువ్వు మేము బాబులు. సత్య చెప్పమ్మా, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా మంచి క్యారెక్టర్, అందులో ఇంత సీనియర్ యాక్ట్రెస్ పక్కన ఉండగా చేయడం. అక్కతే ఇది మూడో సినిమా మా తమ్ముడు, తెలియదా మీకు? అంటే ఇప్పటి వరకు నాన్న అనుకున్నాను. ఓకే, స్వామిరారు కార్తీక్ తర్వాత మళ్ళీ ఈ సినిమా అండి. ఇందులో ఫ్రెండ్ ఫ్రెండ్ క్యారెక్టర్, అంటే మేము ఎన్ని జోకులు వేసినా మీరు చెప్పాలనుకున్నది చెప్పారు, నేను చెప్పేస్తే పని వాడు భయం ఏంటంటే ప్రిపేర్ అయింది మర్చిపోతాడు. సినిమాలో పేరు పాండు అనమాట, సో మేము ఫస్ట్ నుంచి పాండు అని, నన్ను గాంధీ అని ఫస్ట్ నుంచి కాల్ చేసుకున్నప్పుడు కూడా. సో లండన్ బాబులో నేను ఒక బాబు, అంటే లండన్ వెళ్దాం ట్రై చేసి ఒక బాబు అండి. సో తను ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ చాలా ఇంపార్టెన్స్. ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే ఇందులో ఎమోషన్ చేశాను, అంటే కొంచెం ఏడుస్తూ చేశాను అనమాట. సో నాకు ఇది చాలా స్పెషల్ అండి. కమీడియన్స్ గా నవ్వించే రోల్స్ ఎన్నో మీరు చేస్తుంటారు ఇప్పటికే, బట్ ఈ సినిమాలో నాలుగు పిల్లర్స్ లాంటి క్యారెక్టర్స్ మీ నలుగురివి అని అర్థం అవుతుంది. సో అంటే క్యారెక్టరైజేషన్ కూడా అంతే డిఫరెంట్గా ఉండుండాలి. యా, సో సత్య చెప్పారు కాబట్టి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది సినిమా? అవునా, బేసిక్ ఏంటంటే అందులో గాంధీ అండ్ పాండు, నాకు ఇందులో రెండు మూడు పేర్లు ఉన్నాయి. మీ మీద డైరెక్టర్ గారికి ఎక్కువ ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, రెండు మూడు పేర్లు పెట్టేశారు, అలియాస్ అని ఇలియాస్ అని చాలా పేర్లు పెట్టేశారు. అదంతా ఇంకా ఎలాగో మనకి రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి అక్కడ కిక్ అయితే బాగుంటుంది. అసలు రిలీజ్ తర్వాత చాలా మాట్లాడేసాను. బేసిక్ ఏంటంటే మన లైఫ్లో కొన్ని రాంగ్ స్టెప్స్ చేస్తూ సినిమాలు చేస్తూ ఉంటాం, సీరియస్గా కొన్ని రాంగ్ స్టెప్స్ చేస్తాం. మంచి పీక్లోకి వెళ్తున్నప్పుడు ఏదో ఒక స్టెప్ తెలియకుండా పడిపోతుంది, అలా పడిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎలా తెచ్చుకోగలం కెరియర్ని అనుకున్న టైంలో నాకు లండన్ బాబులు పడిందని చెప్పాలి. మీకంటే మీరు అడగాలి కానీ వచ్చే బోలే, మేము అడుక్కోవాలి కాబట్టి చెప్తున్నాను.
చిన్ని ఒకరోజు పిలిచి ఫిలింనార్లో కార్లో కూర్చొని, నేను నీకు ఒక్క సీన్ అనుకున్నాను ఫస్ట్ ఒక సినిమాలో, కానీ మారుతి గారు లేదు లేదు ఇంకొక వేషం ఉంది అది దండ్రాది అయితే బాగుంటుంది అన్నారు అని తను చెప్పంగానే, నేను ఈ సినిమా ఎక్కడ మిస్ అయిపోతానో, లాస్ట్ మూమెంట్లో ఇంకెవరు దూరేస్తారో అని చెప్పి అప్పటి నుంచి ఎక్కువ చిన్నీని ప్రేమించడం మొదలెట్టేశాను. తన తర్వాత రక్షిత్ ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమ్మరండి, తను నాకు తెలిసి ఏదో ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చేసేసి మాకు చెప్పకుండా బొంబాయి వెళ్ళిపోయి బొంబాయి వెళ్ళిపోయి చేసి వచ్చాడు. ఫస్ట్ సినిమా లాగా అసలు లేదు, మీ ట్రైలర్ చూస్తేనే నాకు చాలామంది కాల్ చేసి అబ్బాయి కథ చెప్పాలని నన్ను అడుగుతున్నారు అన్నమాట. అంటే దాంతోనే తన ఫస్ట్ సినిమాతో సక్సెస్ అయినట్టే కదా. చెప్పండి ఎక్కడ నజరుద్దీన్ ఇన్స్టిట్యూషన్? అంటే నేను సత్య కలిసే చేసాము, నాకు తెలిసి మీకు స్వీట్ మ్యాజిక్ అని ఫిలిం ఇన్స్టిట్యూషన్ ఉంది కదా ఒకటి, అందులో కూడా ఉంది కదా. డైరెక్టర్ ఆల్రెడీ యాక్టర్ అండి, సో తను అన్ని చేసి చూపించాడు అందువల్ల వెంటనే వచ్చింది. తను మూడో రోజు నాలుగు రోజుకే తను ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి అంటే నాకు ఇలా కావాలి ఇలా కావాలి. మాకు పుల్లారావు గారు సీనియర్ కోడెక్టర్ ఉండడం వల్ల మేము చేసే పదాలు తప్పులు కానీ లేకపోతే ఏది ఉన్నా ఆయన చెప్పేవాడు అనమాట, ఓపిక్ గా చెప్పేవాడు. మీకైతే ముందు పేజీ నుంచి చెప్పారు నాకు, ముందు సీన్ దాని ముందు సీన్ కూడా చెప్పేవాడు. మంచిదే కదా, మూడు మెయింటైన్ చేస్తాం చాలా బాగా, మంచి ఎండల్లో షూట్ చేస్తాం మేము, మూడు పేజీలు చెప్తూ చూసి. అయ్యో మర్చిపోయాను, ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ గా వేసుకోవచ్చు. ఒక రోజు స్వాతి ఎండలో షూట్ చేస్తే తనకి సన్ స్ట్రోక్ వచ్చేసి ఆ రోజు షూటింగ్ రావడానికి కూడా చాలా కష్టమైపోతే మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ వద్దమ్మా రెస్ట్ తీసుకో పర్లేదు ఇంకో రోజు పెట్టుకుందాం అంటే, తను అందరు హీరోయిన్లు ఏం చేస్తారంటే ఏదో ఒక అబద్ధం చెప్పేస్తే మేనేజ్ చేద్దాం అనుకుంటారు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు పేర్లేదు, అయితే తను సిలైన్ బాటిల్ పెట్టుకుని హాస్పిటల్ ఉన్న పిక్ పంపించింది అన్న. అవును, బికాజ్ ఐ వాస్ లైక్ నేను కావాలని ఎక్సెప్ట్ లేదు, ఐ లవ్ మై టీమ్, ఐ లవ్ దిస్ ఫిల్మ్, ఐ వాంట్ టు షూట్ బట్ ఐ యామ్ రియల్లీ సిక్. ఇలా పెట్టింది అయ్యో పాపం, అంత ఎండలో వర్క్ చేసింది. బట్ సో స్వీట్, వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేసి నన్ను కామెడీ వీడియోస్ చేసి గెట్ వెల్ సూన్ వీడియోస్ చేసి పంపిస్తే నేను ఇమోషనల్ మూమెంట్ లో. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ లండన్ బాబులు అనే సినిమా మాది అనుకొని చేశాను అన్నమాట. ఇది ఏదో ప్రొడ్యూసర్ సినిమాకి మేము వచ్చి రెమ్యునేషన్ తీసుకుని యాక్ట్ చేయాలని చేయలేదు. ఇందులో ప్రతి ఫ్రేమ్లో ఇలా యాక్ట్ చేస్తే బాగుంటుంది, ఎవరు కాంప్రమైజ్ కాకుండా చేసామండి. ఎవరు వాళ్ళు కిల్ చేశారు సినిమాలో, మీరు రేపొద్దున రివ్యూస్ పరంగా కానీ సినిమా చూస్తే ఇలాంటి సినిమాలు యాక్ట్ చేసాము మేము గర్వంగా చెప్పుకోవాలి, ఒక మంచి సినిమా చూసామని ఆడియన్స్ కూడా గర్వంగా చెప్పుకో. ఇప్పుడు మామూలుగా స్వాతి స్క్రీన్లో ఉన్నారంటేనే కళ్ళన్నీ ఆవిడ మీదకే వెళ్తాయి, ఇంకా నో డౌట్ అనమాట, జనరల్లీ అంత డామినేటింగ్గా ఉంటుంది. సో ఇదంతా అలాంటిది అక్కడ స్వాతి, ఇంకో పక్క ఇద్దరు సీనియర్స్, ఇక్కడ సీనియర్ హీరో కూడా ఉన్నారు. సో ఇంతమంది, యా ఇంతమంది మల్టీ టాలెంటెడ్ పీపుల్ చుట్టూ ఉండగా మీరు ఎలా మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు సినిమాలో? హౌ వాస్ ది ఫస్ట్ డే, ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేస్తున్నాం? ఫస్ట్ టైం కెమెరా అంటే ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది కదా బాగా. ఓకే, బ్యాక్ గ్రౌండ్ లేదుతోంది, ఫస్ట్ డే సీన్ గుర్తులేదా? ఫస్ట్ షాట్ గుర్తుంది గుర్తుంది గుర్తుంది. ఏం చెప్పు? అదే మనం డాగ్ హౌస్ లో మనం ముగ్గురం బ్రోకర్ కలిసి డోర్ ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాం కదా, అలా ఎంట్రీ, డోర్ ఎంట్రీ తో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిపోయాడు. అబ్బా బాబా, ఎలా 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 పిల్లలు బాగుందా? బాబా లైట్ అవుతుంది. అందుకే డైరెక్టర్ సింబాలిక్ గా నువ్వు ఓపెన్ చేస్తున్న ఇంటి డోర్ కాదు ఇండస్ట్రీ డోర్ అక్కడ వేస్తారు కదా సెపరేట్లు. బట్ హౌ ఇస్ ఇట్? అదే కొంచెం కంగారుగానే అనిపించింది, అందరూ ఉన్నారు, మారుతి గారు అందరూ వచ్చారు, చిన్నిగారు బాగా, చిన్నిగారు పుల్లారావు గారు, శ్యామ్ గారు బాగా హెల్ప్ చేశారు. సత్యనే బాగా నాకు అన్యాయం చేశాడు అసలు. ముందే డైరెక్టర్ గారితో మాట్లాడేసుకుని మంచి మంచి సీన్లు మంచి మంచి డైలాగులు అన్ని కొట్టేశాడా? అన్ని పాపం హీరో డామినేట్ చేసిలో రెండు డైలాగులు ఉంటే సత్యకి ఒకటే ఉండాల్సింది. డైరెక్టర్ ఫోన్ చేసి మారుతి గారు కాళ్ళు వేలు పట్టుకొని పంపించింది బిర్యానీ కూడా వీల్ స్వీట్ మ్యాజిక్ పంపించేసి డైరెక్టర్ అడిగితే డైరెక్టర్ ఏం చేస్తాడు, సారీ అని ఒక పదం ఉంటే దాన్ని 5 సార్లు రాసేవాడు. నిజంగా జరిగిందండి, అన్ని ఒకసారి కాదు అనేక సార్లు జరిగింది.
ఇది ఇంటర్వ్యూ అలా చెప్పకూడదు, నిజంగా సరే బయట మాట్లాడితే నిజమే మాట్లాడాలి కాబట్టి గాంధీ కాబట్టి సీన్ పేపర్ ఏదైతే ఉందో అదే చేసాం. లోనే జస్ట్ ముందు పేర్లు మారాయి డైలాగ్స్. ఇప్పుడు హీరోతో లవ్ డైలాగ్ ఉంటుంది నేను చెప్తాను వెళ్ళి ఎంత బాగున్నా ఇలా అయింది అలా కాదురా. స్వాతి వచ్చేసి స్వాతి వచ్చి తన్ని రక్షిత్ ని నేను ప్రేమిస్తాను చెప్పే డైలాగ్ ఉందనుకోండి, తను అంటాడు లేదు లేదు స్వాతి అక్కర్లేదు, స్వాతి నిన్ను ప్రేమిస్తుందరా అని నేనే చెప్తాను. ఒకటి రెండు అలా జరుగుంటాయి కానీ చూడాలి. లేకపోతే ఫస్ట్ సినిమా అది కూడా గాంధీ వేషం వేశారు, ఇంకా ఆయన చెప్పింది గాంధీ వేషం కాదు పేరు గాంధీ. ఎంటర్టైన్మెంట్ అంటే చాలా మంది అనుకుంటారని నవ్వించడం మాత్రమే అనుకుంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే కరెక్ట్ పదం అది కాదు, అన్ని ఎమోషన్స్ కలిపితేనే ఎంటర్టైన్మెంట్. మనం ఎంటర్టైన్మెంట్ ఎంత జనాలకి ఇచ్చా ఎంత ఎంటర్టైన్ చేసామనేది ఓన్లీ కామెడీ ద్వారానో లేకపోతే ఫైట్స్ ద్వారానో సాంగ్స్ ద్వారా తీసుకుంటుంటారు. ఈ సినిమాలో వీళ్ళిద్దరు మధ్య ఉన్న అక్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది, అది చాలా కొత్తగా ఫ్రెష్గా ఒక అమ్మాయి వెనకాల ఇప్పటి వరకు ఒక అబ్బాయి అలాంటి సంఘటన ద్వారా పడ్డాడు అని మాత్రం ఏ సినిమాలో నేనైతే చూడలేదు. చాలా క్యూట్గా ఉంటుంది, చాలా బాగా వెరీ సటిల్, చాలా సటిల్గా సాఫ్ట్గా ఎక్కువ హడావుడు లేకుండా ఏదో డ్యాన్స్ చేసేసి స్టెప్స్ చేసేసి యాక్చువల్లీ రియల్ లైఫ్ కి క్లోజ్ గా మనకి అదే మన రియల్ లైఫ్ లో ప్రతిరోజు ఆలోచించిన మ్యాటరే సినిమా చూసి అయ్యో అని మనం అక్కడ ఉంటే ఏంటని ఆలోచిస్తారు ఎవరైనా. అక్కడ ఒక మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది, ఇక మీదటి ఇలాంటి ఆన్సర్లు చెప్పొద్దు బయట మన ఇద్దరు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఉందండి, అందరు క్యారెక్టర్ నేమ్స్ గురించి మాట్లాడుకున్నాం, సూర్యకాంతం గురించి మాట్లాడుకోవాలి. అసలు కాదు అంతకు ముందు మేబీ సూర్యకాంతం అనే పేరు పెట్టుకునేవారేమో గానీ సూర్యకాంతం గారు గయ్యాళ్ళి అత్తగా ఫేమస్ అయిన దగ్గర నుంచి ఆ పేరు నాకు తెలిసి ఏ ఆడపిల్లకి పెట్టలేదు. కానీ సినిమాలో మా అమ్మ పెట్టింది నాకు. అలా ఎలా జరిగింది? వాళ్ళ అమ్మగారి పేరు అది కాబట్టి పేరు వల్లే చాలా జరిగింది సినిమాలో, పేరు వల్లే సినిమా జరిగింది. బట్ నాకు చాలా ముచ్చటగా అనిపించింది దట్ వెన్ అంటే డిస్కషన్స్ అవుతున్నప్పుడు ఏం పేరు అనుకుంటున్నాను అంటే ఇలా సూర్యకాంతం అంటే ఇమ్మీడియట్లీ ఐ ఫెల్ట్ వన్ మ్యాజిక్, ఐమ్ లైక్ స్వీట్ మ్యాజిక్ ఐ ఫెల్ట్ అండ్ ఐ వాస్ లైక్ ఐ లవ్ ఇట్. నేను కూడా తెలుగు అమ్మాయి కాబట్టి కనెక్ట్ అయ్యాను, అంటే మేబీ భాష రాకపోతే అంత తెలియదు. బట్ సూర్యకాంతం అంటే ఇప్పుడు అది ఒక పేర్లాగా కాకుండా గయ్యాళి అనే పదానికి పర్యాయ పదం అయిపోయింది. అవును. సో జనరల్ గా సూర్యకాంతం అనగానే ఆ గయ్యాళితనం గుర్తొస్తుంది, మరి ఆ షేడ్స్ ఎలా ఎంత ఉన్నాయి మీ క్యారెక్టర్ లో? చాలా ఉన్నాయండి. అబ్బాయి చెప్పేశారు మా అబ్బాయి, అంటే అందుకే నేను ఉన్నానేమో ఈ సినిమాలో. బేసిక్లీ నేను కొంచెం తెక్క నాకు గయ్యాలి టైప్ ఏమైనా రెప్యుటేషన్ ఉందేమో, ఎక్కువ అరవకుండా కళ్ళతో ఆ గయ్యాలి తనని చూపించేస్తుంది అన్నమాట. పాపం వీళ్ళిద్దరే ఫేస్ అవుతారు సినిమాలో, కళ్ళతో కంట్రోల్ చేసేస్తారు. అసలు బేసిక్ గా ఎంత భయం వేస్తుంది అంటే ఏ ఆర్టిస్ట్ కైనా ఇది ఒక స్వాతి గారి పక్కన యాక్ట్ చేయడం అంటే ఒక నరకం బేసిక్ గా. ఎందుకంటే కనపడమని తెలుసు కూడా ఏమో ఇక్కడ ఈ పాట్ మరి దేవుడు కళ్ళతో సినిమా మొత్తం మూకి సినిమా తీసే వచ్చి ఇంత క్లోజ్ పెట్టి తనతో మొత్తం డబ్బింగ్ అది కళ్ళతో కాస్ట్యూమ్స్ మార్చే పని అసలు ఎంత బాగా అంటే ఆవిడ ఆవిడ వల్ల మేము కొంచెం బాగా యాక్ట్ చేస్తాం చెప్పొచ్చు. లేదు కొద్ది మనం కూడా కనిపించాలి స్క్రీన్ లో, ఎవరికైనా కన్ను ఇట్టు తిప్పినప్పుడైనా కొద్దో గొప్ప బాగా చేశాడు అనిపించుకోవాలని. ఆవిడున్న సీన్స్ అన్ని చాలా కష్టపడి నేర్చుకుని దగ్గర పెట్టుకుని చేసాం, వాడు దాంతో ఒళ్ళు పెంచేశాడు బాగా దగ్గర పెట్టుకుని ఫుడ్ ఎక్కువ దగ్గర పెట్టుకుని తినేసాం. కాదు ఎలా అయిందో మరి ఈ బాండింగ్, మరి ఐ డోంట్ నో ప్రసాద్ గారి వల్ల మరి మారుతి గారి వల్ల ఒక చిన్ని గారు ఆన్ లొకేషన్ కూడా ఎంత వేడివల్ చిరాకులు కోపాలు ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఈ సమ్మర్ వాజ్ వెరీ బ్యాడ్, సో చిన్ని గారు ఊరికి జోక్లు వేసి అందరినీ నవ్విచ్చి విస్టు ఆర్ శ్యామ్ గారు విస్టు బి ఫోకసింగ్ జస్ట్ ఆన్ మేకింగ్ అస్ లుక్ గుడ్. మరి ఐ డోంట్ నో హౌ బట్ అందరూ మాత్రం ఈ సినిమా స్టోరీలో ఉన్న సిన్సియారిటీ, మా అందరి క్యారెక్టర్స్లో ఉన్న సిన్సియారిటీ మేము నిజంగా వి రియలీ పుట్ ఇట్. అండ్
తెలుగులో ఇలాంటి ఒక సబ్జెక్ట్ రావాలి, వేర్ దెర్ ఇస్ స్టోరీ, దెర్ ఇస్ కంటెంట్, అండ్ అంటే చాలా కథ ఉంటుంది, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, ఎక్కడ కూడా యూ కాంట్ మిస్ అవ్వలేరు మీరు. ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ దెన్ ఇట్స్ లైక్ వాట్ హ్యాపెండ్ అన్నట్టు అనమాట. సో అండ్ ఇమోషనల్ అలాగా ఉంటుంది, దిస్ వన్ ఎమోషన్ రన్నింగ్ త్రూ. మీరు గాంధీ, మీరు పాండు, మీరు అలియాస్, మీరు అలియాస్, ఓకే ప్రస్తుతం బాబ్జీ అంకుల్, ఓకే సూర్యకాంతం. ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయిలు ఇలా ఫోన్ నంబర్స్ అడగను అసలు, ఇట్స్ నాట్ రైట్. నేను ఆవిడ పక్కన బేసిక్లీ చిన్ని గారి గురించి చెప్పాలంటే, ట్రైలర్ లాంచ్ రోజు ఆల్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ వర్ ఆన్ స్టేజ్ అండ్ అందరు కూడా మైక్లో దే సెడ్ వి కేమ్ ఫర్ చిన్ని. సో అలాంటి రెప్యుటేషన్ ఉంది ఆయనకి. సో అండ్ చాలా మంది డైరెక్టర్స్ ఫోన్లో కూడా లైక్ దే టోల్డ్ హిమ్ లైక్ విక్రమ్ మనం డైరెక్టర్ అండ్ యూనో వినాయక్ గారు, ఎవ్రీబడి హీ హ్యాస్ ఎవ్రీబడీస్ గుడ్ విల్, అంత ఈజీగా రాదు. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రూఫ్ దట్ హీస్ ఎ నైస్ గాయ్. అండ్ కొత్తగా మా సినిమా అప్పుడే పెళ్ళయింది ఆయనకి, సో వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఈ సినిమాతో చాలా మంది పెళ్ళయింది అనమాట. సో ఆయన వెనకాల నాకు అనిపిస్తుంది ఇక్కడ ఆయన అనేసుకుంటారు. బట్ పెళ్లి టాపిక్ మీరు ఎత్తాలంటే ఫస్ట్ మీరే భయపడాలనుకుంటున్నాను నేను, యాక్చువల్లీ అనవసరంగా నేనే తొలుకున్నాను అనుకుంటా. బేసిక్గా డైరెక్టర్తో ఎక్కువ ముందు నుంచి ట్రావెల్ అయింది రక్షిత్. రక్షిత్ మాకు తెలిసిన షేడ్ ఏమైనా చూసాడో లేదో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం డైరెక్ట్. సూపర్, అవును టెల్ అస్ రక్షిత్. ఫస్ట్ మారుతి గారు చిన్ని కృష్ణ గారు అని చెప్పారు, చెప్పకూడదు అక్కడ ఊరికే బిల్డప్ ఇది. అది చిన్ని కృష్ణ గారు అని చెప్పారు, మారుతి గారు ఆఫీస్కి వెళ్ళాం ఇట్లా కలిసాము. అంటే నాకు కూడా ముందు తెలవదు చిన్ని కృష్ణ గారు అంటే ఇట్లా ఈ సినిమాలో చేశారు అని చూడంగానే ఈయన చిన్ని కృష్ణ గారు మనకు బాగా ఫెమిలియర్, అందరికి తెలుసు అండి, పేరు తెలియపోయినా మ్యాక్సిమం అందరికి తెలుసు. అది ఆయన చెప్పారనమాట ఇట్లా ఇట్లా ఉంటుంది స్టోరీ అని. ఆయన కూడా చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యారు, ఆయనకు కూడా చాలా నచ్చింది స్టోరీ, జెన్యున్గా అనిపించింది. తర్వాత మేము ఆయన ఫ్లాట్లో కలిసి చూసాము సినిమా, మొత్తం సినిమా చూసాము, తర్వాత మంచి స్టోరీ అండి అని. తర్వాత ఆఫ్టర్ ఎ మంత్ స్వాతి గారిని కలిసా నేను. ఎప్పుడండి కలిసింది మనం? లొకేషన్ లోనే 100% సింగిల్ అండ్ టీషర్ట్ వేసుకుని వచ్చి థియేటర్. బట్ రక్షిత్ గురించి చెప్పాలంటే, వెన్ ఐ సా ద మూవీ, విజయ్ సేతుపతి గారు చేశారు ఇది ఒరిజినల్, ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఆల్సో బై ద వే ట్రైలర్ చూసి ఆయన నాకు మెసేజ్ పెట్టారు, చాలా బాగుంది, కన్వే మై రిగార్డ్స్ టు రక్షిత్, చాలా బాగా చేశారు ఫస్ట్ టైం అని చెప్పి. సో ఐ వాజ్ లైక్ ఇదంతా బాగుంది, ఎవరు చేస్తారు తెలుగులో ఇంత టఫ్ రోల్ ఇది అంటే, కొత్త అబ్బాయి, ఏదో నాకు వచ్చిన ఆఫర్స్ లో ఏదో ఒకటి ఉంటుంది, అంత బాగుంటుంది, ఏదో ఫిట్టింగ్ ఉంటుంది, ఎలాగే అనుకున్నాను అనమాట. ఫోటో అయినా పంపిస్తారా నాకు చూస్తానంటే, ఒక మంచి మంచి బట్టల్లో ఒక గెడ్డంతో ఒక అబ్బాయి ఫోటో వచ్చింది, ఏ అబ్బాయి క్యారెక్టర్ లాగా ఉన్నాడు, టెన్షన్ పడుతూ కూర్చుని ఉంటారు, అరే ఇప్పుడు స్వాతి అబ్బాయి అందలేదు అసలు, తెలియదండి ఇట్లా ఫోటో పంపించినట్టు, తెలియదు ఏ ఫోటో పంపించారు అసలు మీకు. ఐ థింక్ ఒక లెదర్ జాకెట్, లెదర్ జాకెట్ అసలు నేను ఎప్పుడు జీవితంలో వేసుకోవాలి, నువ్వు నా దగ్గర ఉంది ఇంకా ఆ ఫోటో చూపిస్తాను వాట్సాప్ చేస్తాను. ఓకే యూనో హీ లుక్స్ ద పార్ట్ అని. దెన్ వ్యాలంటైన్స్ డే రోజు స్క్రీనింగ్ చేశారు అనమాట, జస్ట్ కోర్ టీమ్, అప్పుడు కలిసాను. ఇప్పుడు కలిసినప్పుడు అసలు హాయ్ హలో కూడా లేదు, లైక్ హలో అబ్బాయి ఏంటి అబ్బాయి అసలు నేనేదో మింగేసి తినేసేట. బట్ దెన్ దెన్ దే టోల్డ్ మీ దట్ వాళ్ళు దే డిడ్ రిహర్సల్స్ ఒక 10 డేస్ ప్రాక్టీస్ సెషన్స్ అన్న. సో తను యాక్చువల్లీ తనలో చాలా 50% సిన్సియారిటీ నిజంగా ఉంది, అది దాన్ని ఆ మిగతా 50% ఈజ్ అ దొంగడు పనిచేస్తుంటాడు. బట్ ఐ మీన్ లైక్ ఎనీ అదర్ రెగ్యులర్ గాయ్, బట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్ ఇస్ సిన్సియారిటీ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ ద క్యారెక్టర్. బేసిక్లీ అందరం ఈ సినిమాతో లైక్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. నా సీన్ ఉంది కదండి సేమ్ అదే ఆలీ గారు చేస్తారు, ఇది ఒక మూగ ప్రేమ కథ, మూగ లండన్ బాబు. వావ్.
సో యాక్చువల్లీ నేను చాలా నవ్వుకున్నాను నిజంగా, నా బుగ్గలు నొప్పెట్టాయి కూడా. ఐ నో అంటే మీ మాటలు బట్టి అర్థమవుతుంది మీరు ఎంత ఎమోషనల్గా ఈ మూవీ కనెక్ట్ అయ్యారు అని, ఎంత ప్రేమించారు ఈ సినిమాని అని. సో రేపు పొద్దున్న ఆడియన్స్ కూడా అంతే ప్రేమించి మంచి సక్సెస్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ సో డిఫరెంట్ విత్ ద టేకింగ్ ఆఫ్ చిన్ని కృష్ణ గారు అండ్ మీ ఇద్దరి కాంబినేషన్. రక్షిత్ ఫస్ట్ ఫిల్మ్తోనే మంచి మార్కులు కొట్టేశారు అప్పుడే. సో ఎస్, ఐ హోప్ ఎవ్రీథింగ్ వర్క్స్ వెల్ అండ్ మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.